नमस्कार अभी पेर चागंटि श्रीनिवास इंत मन शाइन पेंटिंग कावासकोनी तैयार चुस्काली बोर्ड पैन फेविकोल शाइंड अप्लाई चेयाली अप्लाई चेसिन तर्वात शाइंड पैन मन का फिगर एला ड्रा चेसुकोवाली चूपेट्टानु मल्ली इंकोकसारी आ फिगर एला ड्रा चेसुकोवाली मल्ली ओकसारी चूपेड़तानु चूडंडि चूँगी इधी खजुरा शिल्पा संबंधी शिल्पमन दाने मन चित्र मार्च कुना दींट मार्चकने दाटो मुख्य मन का चोट डार्क एलावाली अंत मन प्रति सारी वाटर कलर मन कलर वन टू फोर रेसियो वाटर कल मन रेडी पेवाली एंकंटे ప్రతి సారి మనం బ్రష్ను వాటర్లో ముంచుతూ ఉంటే తద్దురే మనకు కావాల్సిన కలర్ రాదన్నమాట ఒక డల్ అయిపోతూ ఉంటుంది అందుగురించి ఒకేసారి మిక్స్ చేసుకొని పెట్టుకుంటే కలర్ వేస్ట్ కాదు మనకు కావాల్సిన కలర్ వచ్చేస్తుంది వాటు వాటు ఏమవుతుందంటే కలర్ మిగిలిన కలర్ డార్క్ అవుతుంది అయినప్పుడు కావాల్సినప్పుడు ఒక అర డ్రాప్ డ్రాప్ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి ప్రతిసారి బ్రష్ను వాటర్లో ముంచకూడదు చూడండి ఒకసారి మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా స్టిక్ను వాడాలి స్టిక్ వాడకపోతే ఏమవుతుందంటే మన చేతికి ఇసుక అంటుతుంది అన్నమాట ఇప్పుడు స్టిక్ దీంతో మనము కావాల్సిన ఇప్పుడు చూడండి కలర్తో కావాలి మనకు కావాల్సిన లైన్ వర్క్ అంతా చేసుకున్నాము లైన్ వర్క్ చేసుకుని డార్క్ ఎక్కడెక్కడ కావాలో డార్క్ చేసుకున్నాము అంత అయిందనమాట దీంట్లో చూడండి ఈ ఫిగర్లో మొత్తం ఇక్కడ ఇసుక ఉంది ఇదంతా ఇసుక డీటెయిల్సే ఇది కావాల్సిన మన డార్క్ ఎక్కడెక్కడ కావాలి మనకు లైన్ వర్క్ చేసుకుని డార్క్ కొంచెం 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 డార్క్ చేసుకుంటూ పోవాలి ఇలా చూడండి ఇదంతా ఒరిజినల్ శాండ్ అన్నమాట ఇప్పుడు డార్క్ చేసుకుంటూ పోవాలి అంటే ఇలా ఇలా లైన్ వర్క్ మెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతూ ఉండాలి చూసారు కదా చెప్పిన మాదిరి మనము ట్రేస్ చేసుకోవడము లైన్ వర్క్ శాండ్ వేసుకున్న తర్వాత లైన్ వర్క్ చేయడము లైన్ వర్క్ చేసిన తర్వాత మెల్లగా మెల్లగా ఫిగర్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఈ ఇయర్స్ చూడండి మనము ఎలా మాదిరి చేసాము ఇంకా ఏంటంటే మనకు కావాల్సిన ఈ ఇయర్స్ అంతా ఒక లైన్ వర్క్లో చేసుకోవాలి లైన్ వర్క్ చేసుకున్న తర్వాత కాల్స్ లైన్ వర్క్ అన్నమాట ఒక సింగిల్ లైన్ సింగిల్ లైన్ ఒకటే సింగిల్ లైన్ చేసుకోవాలి సింగిల్ లైన్లో చేసుకుంటూ 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 ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి ఈ ఫిగర్ చూడండి ఇప్పుడు ఈ డీటెయిల్స్లో కూడా తల దగ్గర కంటే కూడా మనకు ఇక్కడ డల్గా ఉంది కలర్ కలరు డల్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే వాటర్ ప్రపోర్షన్ కొంచెం పెంచుకోవాలి పెంచుకుంటే అప్పుడు మనకు వచ్చేస్తుంది అన్నమాట ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా కానీ శాండ్ పెయింటింగ్స్లో మనం ఏమవుతుంది మీరు స్టిక్ ఇది పెద్దగా ఉంది పర్వాలేదు మరి చిన్న స్టిక్ ఉందనుకోండి మనం ఇలా ఆనిందంటే మనం ఇలా డ్రాయింగ్ చేస్తూ ఉంటాం ఆటోమేటిక్గా ఈ స్టిక్ కూడా ఏమవుతుంది ఇక్కడ రబ్ అవుతుంది రబ్ అయినప్పుడు ఏమవుతుంది ఇసుక ఊడిపోతుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి స్టిక్ మన ఫిగర్ కంటే పొడుగు సైజులోనే స్టిక్ ఉండడం చాలా జాగ్రత్త ఇంకొకటి మనం ఇలా పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఇలా ఫిగర్ వేస్తున్నప్పుడు మనం ఏలు కానీ ఇక్కడ కానీ టచ్ అయిందనుకోండి మన గోర్లు కానీ ఉంటే ఆ గోర్ల ద్వారా కూడా శాండ్ ఇలా రబ్ అయ్యి వెళ్ళిపోతుంది అది కూడా జాగ్రత్త పడాలి మీరు చూడండి ఇక్కడ మనం నీటి ద్వారా ఇసుక ఈ హైలైట్స్ రావాలి అంటే ఎలా చేయాలి మెల్లగా చూసారు కదా మనకు అవసరమైన చోట ఈ త్రీడీ ఎఫెక్ట్ రావాలంటే నీటి ద్వారానే మెల్లగా తీసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే
ఈ నీడిల్ ద్వారా మెల్లగా స్లైట్గా పట్టుకోవాలి, నీడిల్ స్లైట్గా పట్టుకొని మెల్లగా తీసేసుకుంటూ రావాలి. తీసాం కదా, మనం నీడిల్ ద్వారా తీసేసాం కదా. దీంట్లో ఏంటంటే ఇసుకలో ఒక నల్ల నల్ల చుక్కలు చుక్కలు మాదిరి వస్తుంది ఇసుక కాకుండా, అవి ముందు తీసేసుకోవాలి. అదే అదే డార్క్ డామినేట్ చేస్తుంది అన్నమాట, తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక్కొక్క ప్లేస్లో మనకు ఇసుక ఎక్కువ పోతుంది, ఆ రౌండ్ కొద్దిగా ఈ షేప్ డిఫరెంట్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే మనం ఇదే ఈ అక్రిలిక్ కలర్తోని కొంచెం ఆ షేప్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడెక్క ఎక్కువ ఇసుక పోయిందో దాన్ని మనం చేసుకుంటూ రావచ్చు. మీకు గుర్తుంది కదా మనం ఏంటంటే ఈ చుక్కలు చుక్కలు పెట్టడము అనేది ఇలా చేసి చుక్కలు పెట్టుకుంటూ రావాలి. అంటే ఫ్లాట్ మీరు బ్రష్ తిప్పే చోట తిప్పచ్చు, తిప్పలేని చోట చుక్కలు చుక్కలు. మనం చుట్టూ ఇచ్చిన బౌండరీ లైన్ ఉంది కదా, ఈ రౌండ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ దీనిలో కలిసిపోవాలన్నమాట, కలర్లో మిక్స్ అయిపోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ రౌండ్స్ అన్నీ 3D ఎఫెక్ట్లో వస్తున్నాయి. ఈ లైన్స్ కూడా అదేనమాట, ఈ లైన్ ఒకవేళ చాలా ఎగిరిపోతే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుని లైన్ని దీన్ని ఎక్కడెక్కడ ఇసుక అంటే మనము అనుకున్న దానికంటే ఒక్కోసారి ఎక్కువ వెళ్ళిపోతుంది అన్నమాట ఇసుక, అప్పుడు దాన్ని మనము కలర్ ద్వారా మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దూరం చూస్తే కనబడుతుంది ఒకటి, ఈ రౌండ్ కూడా ఉంది కదండి, ఈ రౌండ్ కూడా ఉంది కదా, మనం ఈ లైన్ని కొంచెం చేసుకుంటూ రావాలి. లోపల రాను రాను లైట్ కావాలన్నప్పుడు వాటర్ ప్రపోర్షన్ కొంచెం పెంచుకుంటుంటే కలర్లో అప్పుడు ఈ వస్తుంది. ఇసుక పోయిన చోట మనం ఇసుక ఉన్నట్టే ఎఫెక్ట్ రావాలంటే ఏంటంటే ఈ 0 బ్రష్తో కానీ 0.1 బ్రష్తో కానీ మనం చుక్కలు చుక్కలు పెట్టాలి. ఈ బ్రష్ చుక్కలు చుక్కలు పెడుతున్నప్పుడు ఎట్లా రావాలంటే మన చుక్క ఒక ఫుల్ స్టాప్ మాదిరి రావాలి. ఫుల్ స్టాప్ మాదిరి కాకుండా కామాలు వచ్చిందంటే మీరు అక్కడ కలర్ వేసినట్టు మనకు తెలిసిపోతుంది. ఆ ఫుల్ స్టాప్ పెట్టుకుంటూనే మనం ఇలా పాయింట్ పెడుతున్నాం అనుకోండి, అంటే ఒక్కొక్క ఫుల్ స్టాప్ పెడుతున్నాడు అన్నమాట. విగ్రహం ఉంది కదా, మనము ఈ బుద్ధుడు విగ్రహాన్ని మనం పెయింట్ శాండ్లో పెయింటింగ్ చేసాము. దీంట్లో మెయిన్గా ఇంతకుముందు ఏ మిగతా పెయింటింగ్స్ ఎలా చేసాం అలాగే చేసాం. దీంట్లో కావాల్సింది అంటే మెయిన్ హైలైట్స్ అన్నమాట. ఈ హైలైట్స్ మీకు కావాలంటే ఏంటంటే దీనికి మనం ఏమి లేదు, నీడిల్తో శాండ్ తీసేసుకోవడానికి. తీసాం కదా, ఇక్కడ కూడా ఐబ్రోస్ మీద చూడండి, ఇక్కడ కూడా హైలైట్స్ కావాలి మనం. హైలైట్స్ కావాల్సిన ప్లేస్లు అన్నీ ఉంటా శాండ్ నెమ్మదిగా తీసేసుకోవాలి, ఎక్కడెక్కడ కావాలో మెల్లగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనము ఎక్కువ పోకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఇంత ప్లేస్లో మళ్ళీ మనము శాండ్ వేయలేము. ఏదో పెద్ద ప్యాచ్ ఉంటే కానీ శాండ్ వేసుకోవచ్చు అనమాట. అందుగురించి మనం ఇంటి నెమ్మదిగా ఓపిక్గా తీసుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం తీసాం, ఇక్కడ బై మిస్టేక్గా మనం అక్కడక్కడ శాండ్ పోయిన ప్లేస్ అనుకోండి, మరీ చిన్న ప్లేస్లో ఉంది అంటే ఇలా ఈ నీడిల్ దీంతో ఏంటంటే చుక్కలు చుక్కలు పెడితే అన్నీ ఈ పులి స్టాక్ పెట్టినట్టు ఉండాలన్నమాట. కామాల మాదిరి వచ్చిందంటే దాన్ని లుక్ పోతుంది. ఇక్కడ చూడండి అక్కడక్కడ ఇక్కడ కూడా ఇలా పోయిన ప్లేస్లో మనం కొంచెము బంట్ అంబర్తో డాట్ డాట్స్ పెట్టుకుంటూ కవర్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడెక్కడ పోయింది అక్కడక్కడ మనం కవర్ చేసుకుంటూ రావాలి. ఇంప్రూవ్మెంట్ వస్తుంది, చూడడానికి అందంగా ఉంటుంది అన్నమాట. మీరు చూడండి డాట్ డాట్స్ అమ్మ ఇన్ని డాట్స్ అనుకోకండి, డాట్ 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 పెట్టుకుంటూ మెల్లగా
చేసుకుంటూ రావాలి. లైట్ రావాలన్న ప్లేస్లో ఏంటంటే డార్క్ డిస్టెన్స్ పెరగాలి, దా కలర్లో లైట్ ఎక్కువ రావాలి, అప్పుడు ఆ డిస్టెన్స్ దాన్ని కవరే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ అంతా చూడండి మీరు, ఇదంతా మనం నీడిల్తో తీసుకున్న శాండ్ అన్నమాట. ఇదంతా హైలైట్ కోసం మనం నీడిల్తో మెల్లగా మెల్లగా శాండ్ తీసి ఆ ఎఫెక్ట్ వచ్చేటట్టు చూసుకున్నాం. కానీ బొమ్మ పైన ఇక్కడికైనా ఎక్కడైనా కానీ మనం మెల్లి మెల్లగా చేసుకుంటూ వచ్చింది అన్నమాట. చూసారు కదా, ఇక్కడ చూడండి మీరు ఈ బాడీ, ఈ బాడీలో మొత్తం లైట్గా ఉంది, ఈ డార్క్నెస్ లేదు. ఇక్కడ మనం ఒరిజినల్ శాండ్ వేసినట్లే అనమాట. అంటే ఇక్కడ ఫెవికోల్ పెట్టినప్పుడు శాండ్ కూడా కొంచెం దూరం దూరం వేసుకుంటూ రావాలి. దూరం దూరం వేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్తో మరీ ఎక్కువ ఉన్న దగ్గర నీడిల్తో కొంచెం కొంచెం తీసేసుకోవాలి.